నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది క్విక్గా రివిజన్ చేసుకునేందుకు గాను సులభంగా అర్థం చేసుకోవడానికి గాను చదువుకోవడానికి గాను ఈ వీడియోస్ అయితే మీకు సహకరిస్తాయి మరి ఈ వీడియోలో భాగంగా తొమ్మిదవ తరగతి బయాలజీలోని రెండవ పాఠ్యాంశం కణజాలాల గురించి మనమైతే రివ్యూ చేద్దాం కణజాలాల్లో రకాలు మరియు కణజాలాల యొక్క విధులు అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకోవడం జరుగుతుంది ఏక కణ జీవుల్లో ఒకే కణం అన్ని మౌలిక విధులను నిర్వర్తిస్తుంది అంటే ఏక కణ చూసుకుంటే మీకు అన్ని పనులు కూడా అదే కణం నిర్వహిస్తుంది ఉదాహరణకు అమీబాలో చూస్తే కణం ఒకే కణంలో మనకి చలనం జరుగుతుంది ఆహార సేకరణ జరుగుతుంది వాయు మార్పిడి జరుగుతుంది మరియు విసర్జన వంటి విధులన్నీ కూడా ఆ కణంలోనే జరుగుతాయి మరి బహుకణ జీవుల్లో అయితే ఈ కణాల సంఖ్య మిలియన్ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి ప్రతి ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వర్తిస్తాయి ఈ కణాలు ఒక నిర్దిష్టమైన విధిని మాత్రమే నిర్వహిస్తాయి కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి బహుకణ జీవుల్లో చూసుకున్నట్లయితే ప్రతి జీవక్రియను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కణాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి నిజానికి ఆ కణంలో ఉండేటటువంటి కన్న నిర్మాణం అంతా మళ్ళీ సాధారణంగా ఉంటుంది కానీ అవి చేసే విధులు మాత్రం ప్రత్యేకించి ఒక నిర్దిష్టమైన విధిని అనుసరిస్తూ ఉంటాయి మానవులలో చలనానికి కారణమైన కండర కణాల సంకోచం సడలికలు నాడీ కణాల సమాచారం తీసుకు వెళ్ళడం రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజన్ ఆహార పదార్థాలు హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలు రవాణా చేయడం ఇలాంటి విధులన్నింటినీ కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి కణాలు అయితే నిర్ణయించబడుతుంటాయి మొక్కలలో ప్రసరణ కణజాలాలు ఆహారం నీటిని మొక్క యొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి రవాణా చేస్తాయి కాబట్టి బహుకణ జీవులు లో మనం ఏం చూడవచ్చు అంటే శ్రమ విభజన చూడవచ్చు అంటే ప్రత్యేకించి కణాలలో మనకి ఏం కనిపిస్తుంది ఆ కణాలను ఉద్దేశించి ప్రత్యేకంగా మనకి జీవక్రియల్లో వాటి యొక్క విధిని నిర్వహించబడు అంటే నిర్దేశించబడుతుంది శరీరంలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి తరచూ కణాల సమూహాలుగా కలిసి పనిచేస్తాయి అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాల ప్రత్యేకమైనవి పనిని నిర్వహిస్తాయి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమూహము ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహిస్తుందన్నమాట ఈ కణాల సముదాయాన్ని కణజాలము అంటాము ఈ అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రత్యేకమైన నిర్దిష్టమైన విధులను నిర్వహించే కణాల సమూహాన్ని మనం కణజాలం అంటాం కానీ ఈ కణాలన్నీ కూడాను ఆకారంలోనూ నిర్మాణంలోనూ ఒకే రకమైనటువంటి పోలికకు ఉంటుంది అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమెరికా ఏర్పాటు చేయబడుతుంది అంటే ఈ కణజాలన్నవి అత్యధికంగా నిర్దేశించిన పనులు నూటికి నూట శాతం సమగ్రంగా నిర్వహించడానికి కాను ఈ అయితే ఏర్పడుతుంటాయి రక్తము పోషక కణజాలము కండరాలు అనేవి కణజాలాలకి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి ఏర్పడిన కణాల సముదాయాన్నే అంటాము కణజాలం అంటే నిర్మాణంలో సారూప్యత ఉండాలి అంతేకాకుండా నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి అవన్నీ ఏర్పాటై ఉండాలి అలా ఉంటే వాటిని మనం కణజాలం అంటాం అలాగే మొక్కలు చలించలేవు స్థిరంగా ఉంటాయి అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలం కలిగి ఉంటాయి అంటే మొక్కల్లో మనకి ఎక్కువగా సహాయ కణజాలాలు అయితే ఉంటాయి సాధారణంగా ఈ సహాయ కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి అంటే మొక్కల్లో ఉండేటటువంటి ఈ సహాయ కణాలు అంటే మొక్క నిటారుగా ఉండడానికి అవసరమైనటువంటి సహాయ కణాలు ఎక్కువగా నిర్దిష్ట కణాలతో కలిగి ఉంటాయి జంతువులు ఆహారము సహచరులు ఆశ్రయం కొరకు సంచరిస్తాయి అదే జంతువులకు వచ్చామనుకోండి ఆహారం కోసం కానివ్వండి తన సహచరుల కోసం కానివ్వండి లేదా తనకు నివాసం కోసం ఆశ్రయం కోసం కానివ్వండి సంచరిస్తుంటాయి మొక్కల్లో పోల్చితే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి ఇవి చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయి కాబట్టి మనకి మొక్కలకి జంతువులకి వేరియేషన్ చూసుకున్నట్లయితే మొక్కలు ఎప్పుడు ఒకే దగ్గర నిటారుగా ఉంటాయి జంతువులు మాత్రం ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి సంచరిస్తుంటాయి కాబట్టి ఎక్కువ మోతాదులో శక్తిని ఉపయోగించుకుంటాయి అంతేకాకుండా జంతువులు ఎక్కువ శాతం సజీవ కణాలనే కలిగి ఉంటాయి మొక్కలకు జంతువులకు మధ్య గల మరి భేదం ఏంటంటే పెరుగుదల విధానం పెరుగుదల విధానం మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకు పరిమితం అయితే జంతువుల్లో అలా కాదు అంటే మొక్కల్లో పెరుగుదల అనేది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది కానీ జంతువులు అలా కాదు మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతూనే ఉంటాయి మొక్కల్లో కొన్ని కణజాలాలు అనేవి అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి ఈ కణజాలాలు కొన్ని విభాగాలకు మాత్రమే స్థిరీకరించబడి ఉంటాయి ఏవైతే జీవితాంతం పెరుగుతాయని చెప్పుకున్నామో ఈ కణజాలాలు కొన్ని భాగాల్లో మాత్రమే స్థిరీకరించబడి ఉంటాయి విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలను పెరిగే లేదా విభాజ కణజాలం అలాగే శాశ్వత కణజాలంగా విభజించారు అంటే వృక్ష కణజాలలో శాస్ కొన్ని పెరుగుతూ ఉంటాయి కొన్ని పెరగకుండా ఉన్నదశలో అలానే కొనసాగుతూ ఉంటాయి ఇలా పెరిగేటటువంటి కణజాలని మనం ఏమని పిలుస్తామంటే పెరిగే కణజాలాలు లేదా విభాజ్య కణజాలము అంటాము అయితే మరికొన్ని పెరగకుండా ఉన్న స్థితిలోనే కొనసాగుతుంటాయి వాటిని మనం ఏమంటాం శాశ్వత కణజాలాలు అంటామన్నమాట జంతువుల్లో కణాలు పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది అది వృక్షాలకు మాత్రమే తేడా కానీ జంతువుల్లోకి వచ్చేసరికి మాత్రం అన్నీ కూడా ఒకే రకమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంటుంది జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు విభజన చెందన ప్రదేశాలు అనే హద్దులు ఏవి ఉండవు జంతువుల్లో మనకి విభజన జరుగుతుంది విభజన జరగదని ఇక్కడ మనకి ఉండదు అవయవాలు అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కల కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగి కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనవి అంటే అవయవ వ్యవస్థ కానీ అవయవాలు కానివ్వండి నిర్మాణ వ్యవస్థ కానీ ఏది మనం తీసుకున్నా మొక్కల కంటే అత్యధిక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం మనకి జంతువులకి కనిపిస్తుంది ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ రెండు సమూహాల జీవులు జీవన విధానాలపై ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపుతాయి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణం మనకి ఎక్కడ విభేదిస్తాయి అంటే ఆహార సేకరణలో వినిపిస్తాయి అన్నమాట వృక్షాలలో స్థానబద్ధత జంతువుల్లో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది వృక్షాల్లో కానీ జంతువుల్లో కానీ మనకి ఈ పెరుగుదలలో కానివ్వండి లేదా చలించడంలో కానివ్వండి లేదా ఆహార సేకరణలో విభిన్నాలు కనిపిస్తాయి ఇక వృక్ష కణజాలం గురించి ముందుగా మనం ఈ వీడియోలో మాట్లాడుకొని తర్వాత మనం జంతు కణజాలలోకి వెళ్దాం వృక్ష కణజాలలో చూసుకుంటే మొదటిది విభాజ్య కణజాలము రెండు శాశ్వత కణజాలము కాబట్టి ముందుగా విభాజ్య కణజాలం గురించి మాట్లాడుకుందాం మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది అంటే మొక్కలు మొత్తం కూడా విభజన చెందవు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ విభాజక జలమై విభాజక కణజాలం అయితే ఉంటుందన్నమాట ముందుగా మనకి విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా చెప్తారు ఒకటి అగ్ర విభాజ్య కణజాలము మధ్యస్థ విభాజ్య కణజాలము మూడు పార్శ్వ విభాజ కణజాలము సో కాబట్టి నిరంతరమే పెరుగుదల ఉండే లక్షణం విభాజ కణజాలలో కనిపిస్తుంది ఇవి మూడు ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వీటిని మూడు రకాలుగా చెప్తారు అగ్ర విభాజ కణజాలం అంటే చెట్టు కొనభాగంలో ఉంటుంది చెట్టు పొడవడానికి సహకరిస్తుంది మధ్యస్థ విభాజ కణజాలం అంటే మనకి కాండం మధ్యలో ఉంటుంది కాండం యొక్క వేడల్పోవడంలో సహకరిస్తుంది ఇక పాశ విభాజ కణజాలం అనేది చెట్టుకు ఎక్కడైతే మనకు అయితే ఉంటాయో కనుపుల దగ్గర మనకైతే ఇవి కనిపిస్తూ ఉంటాయి విభాజ కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ కణజాలం వలె ఉంటాయి కానీ అవి పెరిగి పరిపక్త చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది తర్వాత అవి విభేదనం చెందుతాయి అంటే ఇతర కణజాల మారిపోతుంటాయి నిజానికి శాశ్వత కణజాలాగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రారంభంలో ఒకలా ఉంటూ అంత్యంలో ఇంకోలా ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామండి విభేదనం అని పిలుస్తామన్నమాట అభివృద్ధి చెందే వేర్లు కాండములు కాండముల అగ్రభాగంలో అగ్ర కణజాలం ఉంటుంది అంటే చెట్టు యొక్క వేలలోను కాండం విభాజక కణజాలం ఉంటుంది ఇది వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది ఇది వేరును అలా అదేవిధంగా కాండం పొడవును అంటే గురుత్వాకర్షణ దిశలో మనకి వేలు పెరుగుతూ ఉంటే గురుత్వాకర్షణ దిశకు వ్యతిరేకంగా కాండం పెరుగుతుంది ఈ రెండింటి పెరుగుదలలో కూడా మనకు అగ్ర విభాజ కణజాలం సహకరిస్తుంది ఇక తరువాత విభాజ కణజాలం దీన్ని విభాజ్య కణ కణావనని కూడా పిలుస్తాం అనమాట ఇది కాండం వ్యాసాన్ని పెంచుతుంది పార్శ్వ విభాజ కణజాలం అనేది కాండాన్ని పెరుస్తుంది కొన్ని మొక్కల్లో కనుపుల దగ్గర ఉండే మధ్యస్థ విభాజ కణజాలం కూడా ఉంటుంది ఇవి కొమ్మలు ఏర్పడడానికి సహకరిస్తాయి విభాజ కణజాలంలో కణాలు చాలా చురుగ్గా ఉంటాయి అవి ఈ కణాలలో చిక్కని కణద్రవ్యమైనటువంటి సెల్యులోస్తూ తయారైన పలుచుని కనకవచం స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి వీటిలో రిక్తికలు ఉండవు అంటే విభాజ కణజాలాల్లో ఏమేమి ఉంటాయండి ఇవి స్పల్చనైనటువంటి సెల్యులోజ్ పొరంతో ఆవరించబడి ఉంటాయి లోపల చిక్కన కనద్రవ్యం ఉంటుంది స్పష్టమైన కేంద్రకాలు ఉండవు కానీ వీటిలో మిస్ అయినవి ఏవైనా ఉన్నాయంటే రిక్తికలు వీటిలో ఉండవన్నమాట ఇక తర్వాత మనకి రెండవ రకం కణజాలం శాశ్వత కణజాలం విభాజ కణజాలం నుండి ఏర్పడిన కణాలు ఏమవుతాయి అవి ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి అంటే అవి ఏదైతే మనకు విభాజ కణజాలం నుండి ఏర్పడ్డాయో పాశ్వభాజ కణజాలం కావచ్చు మధ్యస్థ విభాజ కణజాలం కావచ్చు అగ్రవిభాజ్య కణజాలం కావచ్చు అవి పూర్తి పరిపక్వత చెందిన తర్వాత ఒక నిర్దేశించిన పని కోసం వాటిని కేటాయించబడుతుంది అలా నిర్దిష్టమైన పని చేసుకుంటూ జీవితాంతం ఇక పెరుగుదల లేకుండా కొనసాగుతాయి అటువంటి కణజాలని మనం ఏమని పిలుస్తాము శాశ్వత కణజాలం అంటాము అంటే శాశ్వత కణజాలనేవి కూడా మీకు విభాజ కణజాలం నుండే వస్తాయి ఈ విధంగా అవి శాశ్వత ఆకారము పరిమాణము విధులు ఏర్పరచుకున్న ప్రక్రియనే మళ్ళీ మనం ఏమని పిలుస్తాం విభేదన అని పిలుస్తాం ఇంతకుముందే చెప్పాం విభాజ్య కణజాలం నుండి శాశ్వత కణజాలాలు ఏర్పడే ప్రక్రియని ఏమంటాం విభేదనం అంటాం విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీసి దారితీస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శాశ్వత కణజాలాల్లో ఆ విభేదనం అనేది వివిధ కణజాలకు వివిధ రకంగా ఉంటుంది అందులో ముఖ్యంగా సరళ శాశ్వత కణజాలం గురించి మాట్లాడుకుందాం శాశ్వత కణజాలాల్లో మొదటిది సరళ శాశ్వత కణజాలం సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య కొన్ని పొరలుగా ఉంటుంది ఇది బాహ్యంగా కొన్ని పొరలుగా ఉంటుందన్నమాట మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం సో మనకు కనిపించేటటువంటి సరళ శాశ్వత కణజాలలో ఒకటి మృదు కణజాలం ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణ చెందిన కణాలు కలిగి ఉంటుంది ఇవి సజీవ కణాలు ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతరావకాశాలను కలిగి ఉంటాయి ఈ కణజాలాలు అనేవి మృదు కణజాలని మనకు వదులుగా ప్యాక్ చేయబడి ఉంటాయి లూజ్గా ఉంటాయి మధ్య మధ్యలో కణాంతర అవకాశాలు అంటే ఎక్కువ ఖాళీ అనేది ఉంటుంది ఈ కణజాలం సాధారణంగా ఆహారాన్ని నిల్వ చేయడం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది సరళ కణజాలంలో ఇంకొక రకం కణజాలం దృఢ కణజాలం ఇప్పుడైతే మృదు కణజాలం అయిపోయింది ఇక రెండవది దృఢ కణజాలం ఇది మొక్కలకు గట్టిగా దృఢంగా చేస్తుంది కొబ్బరి పీచు మనం చూసి చూడ చూడొచ్చు ఇది దృఢ కణజాలంతో తయారవుతుంది అంటే కొబ్బరి పీచు అనేది దృఢ కణజాలంతో తయారవుతుంది చెట్టుకు కావాల్సిన దృఢత్వం అనేది దీని నుండి లభిస్తుంది ఈ కణజాలంలో కణాలు నిర్దిష్ట కణాలు ఇవి లిగ్గిన్తో చేయబడిన దళసరి కనకవచాలను కలిగి ఉండడం వల్ల సన్నగా పొడవుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రశ్న దృఢ కణజాలను అనేవి వాటి యొక్క త్వచాలలో ఏ పదార్థం ఉంటుంది అంటే లెగ్నిన్ ఉంటుంది ఇంతకుముందు మనం చేసుకుంది సెల్యులోజ్ ఇప్పుడు మనం లెగ్నిన్లోకి వచ్చాం తరచుగా నీటి కవచాలు సారీ అండి తరచుగా నీ వీటి కణ కవచాలు ఎంత దలసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం ఉండదు అంటే ఈ దృఢ కణజాలం అనేది ఎలా ఉంటుందంటే దాన్ని కణాన్ని మొత్తాన్ని కూడా గట్టిగా దృఢపరుస్తూ లోపల ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం లేకుండా ప్యాక్ చేస్తుందన్నమాట కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది అయితే మృదు కణజాలాల్లో కొంత మనకి హరిత రేణువులను ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ కూడా జరుగుతుంది దీనిని హరిత కణజాలము లేదా క్లోరైన్ కైమా అంటాము మృదు కణజాలంలో కానీ మీకు పత్రహరితం ఉండి కిరణజ సంయోక్రియగాన్ని నిర్వహిస్తుంటే అటువంటి కణజాలని మనం ఏమంటాం హరిత కణజాలము లేదా క్లోరిన్ కాయమో అంటాం నీటి మొక్కల్లో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలేయడానికి ఉపయోగపడతాయి ఇటువంటి మృదు కణజాలాన్ని మనం వాయుగత కణజాలం అంటాము ఇది కూడా వాయుగత కణజాలం అండి ఇది కూడా ఒక రకమైనటువంటి సరళ శాశ్వత కణజాలము ఇది మృదు కణజాలము వాయుగుద కణజాలం అంటాం మొక్కల్లో వంగే గుణానికి కారణమైనటువంటి మరో ఐదు కణజాలం మరో కణజాలం అనేది స్థూలకోణ కణజాలం దీన్ని మనం ఏమని పిలుస్తాం కైమ్ అంటాం ఇంతకుముందు చెప్పింది క్లోరిన్ కైమ్ హరిత కణాలు ఉండేటటువంటి సరళ మృదు కణజాలాన్ని కైమ్ అంట క్లోరిన్ కైమ్ అంటారు అలా కాకుండా మొక్కల్లో వంగే గుణానికి కారణమైనటువంటి స్థూలకోణ కణజాలాన్ని మనం ఏమని పిలుస్తాం కోలెన్ ఖైమ్ అని పిలుస్తాం నులి తీగలు ఎగబ్రాకి కాండాలు కలిగిన మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి ఇది సహకరిస్తుంది ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది అంటే మనకి పైకి ఎగబాకి మొక్కలు ఏవైతే ఉన్నాయనుకోండి అవి ఎలా ఉంటాయంటే వాటికి ఆధారం దొరకగానే దాన్ని పట్టుకుంటూ అది పైకి ఎక్కబాగడానికి ట్రై చేస్తుంది అనమాట చాలా సుతుమెత్తైనటువంటి కాండాలు కనివి ఉంటాయి అటువంటి కాండాలు విరిగిపోకుండా సులభంగా వంగడానికి ఈ కోలెన్ కైమా అనే కణజాలం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ కొన్ని చిత్రపటాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది అనేది మీరు చూడవచ్చు ఇక పత్ర వృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాలు చూడవచ్చు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ కణజాలాలు అనేవి మనకి పత్ర వృంతం అంటే మన తెలిసిందే కదండి ఆకు అనేది చెట్టు ఆకు అనేది చెట్టుకు కలపబడినటువంటి భాగంలో మనకి ఆకు యొక్క కాడ యొక్క ఏమవుతుంది కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది ఇలా ఉండే భాగానే మనం ఏమని పిలుస్తాం ఇక్కడ అని పిలుస్తాం ఈ కణజాలంలో కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దలసరిగా ఉంటాయి క్రమరహితంగా అంటే ఒక దగ్గర దలసలు ఎక్కువగా ఉంటుంది ఒక దగ్గర పలుచుగా ఉంటుందన్నమాట పొడవులు సాగి మూలాల్లో ఇవి ఉంటాయి కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వీటిలో కూడా కణాల మధ్య ఉండేటటువంటి ఖాళీ తక్కువగా ఉంటుంది ఈ కణజాలం కాండాలు నాలిక పుంజాల చుట్టూ ఆకుల ఈనుల్లో మరియు గింజలు విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాండాలు నాలిక పుంజాల చుట్టూ ఆకుల ఈనెలలో గింజలు విత్తనాల చుట్టూ గట్టి కవచంలా మనకైతే ఈ కోలనికైమైతే ఉంటుంది బాహ్య పొరల్లోని కణాలను బాహ్య చర్మం అంటారు బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్న ఒక పొరతో ఏర్పడుతుంది అంటే ఒరుసగా ఉండే అనేవి ఒకదానిపై ఒకటి చేరడం వల్ల మనకు పొరలా ఏర్పడుతుంది నీటి ఎద్దడిగలి ఆవాసాలలో పెరిగే మొక్కలు నీటి నష్టం నుండి కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం దరసరిగా ఉంటుంది అంటే అదే మనకి ఎడారి మొక్కలు తీసుకు తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా మనకి ఎండలు ఉండడం వల్ల బాస్పోత్ శాఖం ద్వారా కానీ లేదా బాష్పీకరణం ద్వారా కానీ మొక్కలో ఉండే నీరు బయటికి పోకుండా దలసరి బాహ్య చర్మం అయితే ఉంటుంది మొక్క యొక్క బాహ్యతలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది ఇది మొక్క అన్ని భాగాలను కూడా రక్షిస్తుంది అంటే బాహ్యం అంటే ఒక మొక్క యొక్క కణజాలంలో బాహ్యంలో ఉండిపోయి ఏం చేస్తుందంటే పూర్తిగా మొక్క అంతర్భాగాన్ని మొత్తాన్ని అనమాట మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధి నీటిని నిరోధించే పొరను బాహ్యంగా ఉపరితలంపై స్రవిస్తుంది ఏదైతే ఇంతకుముందు మనం చెప్పాం ఎడారి మొక్కలనేవి ఏం చేస్తాయి అంటే నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి బాహ్య చర్మం పైన మైనం వంటి పోతని వేసుకుంటాయి ఇది మొక్కలకు నీటి నష్టం నుండి రక్షణగా యాంత్రికంగా జరిగే గాయాలు పరాన్న జీవి శిలింద్రాల దాడి నుండి కూడా రక్షణ రక్షణలో సహాయపడతాయి అంటే కేవలం నీటి నష్టానికే కాదండి ఈ బాహ్య చర్మంలో ఉండే మైనం అనేది కొన్నిసార్లు నీటి నష్టం కాకుండా రక్షణగా ఉంటుంది శిలీంధ్రాల నుండి రక్షిస్తుంది గాయాలు జరిగేటప్పుడు ఆ గాయాల నుండి మాన్పుడకు కూడా సహకరిస్తుంది బాహ్య చర్మ కణాలు మొక్క భాగాలను రక్షించాలి కనుక కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి చాలా వరకు బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి అంటే కణాంతర అవకాశాలు అంటే కణాల మధ్యన ఎటువంటి ఖాళీ లేకుండా ఈ బాహ్య చర్మ కణాలు అనేవి గట్టిగా పట్టి ఉంటాయి బాహ్య చర్మ కణాలు ఎప్పుడు కూడా మనకి బల్లపరుపుగా ఉంటాయి తరచుగా అంతర కణ కవచం కంటే బాహ్య మరియు పక్క కణ కవచం దలసరిగా ఉంటుంది అంటే అంతర కనకవచం కంటే బాహ్య మరియు ప్రక కనకవచాలు అంటే కణం యొక్క లోపల ఉండేటటువంటి కనకవచంతో పోల్చుకుంటే దాని వెలుపులు ఉండే కనకవచాలు కాస్త దలసరిగా ఉంటాయి పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు ఈ రంధ్రాలనే రంధ్రాలు లేదా స్టొమేటా అంటారు పత్ర రంధ్రాలను ఆవరించి రెండు మూత్రపిండాకార రక్షక కణాలు ఉంటాయి వీటినే గాడ్ సెల్స్ అంటారు లేదా రక్షక కణాలు అంటారు సో మనం తీసుకున్నట్లయితే ఆకు యొక్క మనకి ఈ విధంగా రెండు చిక్కిడు గింజల ఆకారంలో రెండైతే ఉంటాయన్నమాట మూత్రపిండాలని చెప్పడం జరిగింది వాతావరణంలో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి బయట నుండి లోపలికి లోపల నుండి బయటికి వాయు వినిమయం జరగడానికి ఈ రక్ష కణాలు అనేవి పత్రరంధ్రాలు చుట్టూ ఉంటూ కాపాడుతూ ఉంటాయి బాస్పోత్సాకము నీటి ఆవిరి రూపంలో నీటిని నష్టపోవడం కూడా పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది బాస్పోత్సాకం అనేది మనకు పత్రనాధాల ద్వారా జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన వాయువు కార్బన్ డయాక్సైడ్ నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువ పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాన్ని కలిగి ఉంటాయి అంటే మొక్కలో ఉండే వేళ్ల ద్వారా మనకి ఎక్కడైతే మనకు ఆ మనకి శోషణ జరుగుతుందో నీటి కానీ లవణాన్ని కానీ శోషణ జరుగుతుందో అక్కడ మనకు ఉపరితల వైశాల్యం పెంచేందుకు మరికొన్ని సన్నటి వేల వంటి నిర్మాణం వస్తుంది వీటినే మూలకేశాలు అంటారు ఎడారి మొక్కలు వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం దళసరి మైనం పూత గల క్యూటీన్ ను బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఎడారి మొక్కల్లో నీటి నష్టాన్ని నుండి కాపాడడానికి మొక్కలు ఏర్పడే భాగమేది అంటే క్యూటీన్ అంటారు క్యూటీన్ అంటే ఆకుపై ఉండేటటువంటి ఒక దళసరి మైనపు పూత చెట్టుకొమ్మ యొక్క బాహ్య చర్మం లేతకాండం యొక్క బాహ్య చర్మం కంటే భిన్నంగా ఉంటుంది అంటే చెట్టుకమ్మ యొక్క బాహ్య చర్మం అనేది లేతకాండంతో పోల్చుకుంటే చాలా తేడాగా ఉంటుంది ఎందుకు మొక్క పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్ష కణజాలం కొన్ని మార్పులకు చెందుతుంది వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ కణజాలం బెండుల ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది అంటే సాధారణంగా మొక్కల పెరుగుదల పెరుగుదల అంటే పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్ష కణజాలు కొన్ని ఏమవుతాయంటే శాశ్వత కణజాలాలుగా మారుతాయి వెండుగా మారుతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది ఇవి పొరలుగా ఉంటూ ద్వితీయ విభజ కణజాలమైనటువంటి బెండులను ఉన్న ఇది కణానికైతే మనకు రక్షణ ఇస్తుంది బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గర దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటుంది మొదటికి బెండైతే అయితే మనం తీసుకున్నాం కదా బెండులో ఉండే కణాలు నిర్జీవంగా ఉంటాయి మరియు దగ్గర దగ్గరగా అమర్చి ఉంటాయి వాటి కనకవచాలను సుభారిన్ అనే కలిగి ఉండి నీరు గాలి జరుపకుండా చేస్తుంది అంటే ఈ కనకవచాలలో కవచాలలో అనే పదార్థం కలిగి ఉండి నీరు గాలి లోపలకు చేర్చకుండా దృఢంగా ఉంటాయి ఇక తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం సరళ శాశ్వత కణజాలం గురించి అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు సంక్లిష్ట శాశ్వత కణజాలం గురించి మాట్లాడదాం ఇది ఒకే విధంగా ఉండి ఒక రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలను శాశ్వత కణజాలాలు అంటారు సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటారు గుర్తుపెట్టుకోండి ఒకే విధంగా ఉండి ఒకే రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలాలు ఒకే రకమైనతో ఉండాలి కానీ వివిధ రకాలైనటువంటి భిన్న కణజాలతో ఏర్పడితే దాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటాము సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో కలిగి ఉంటుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకునేటప్పుడు సరళ కణజాలాల్లో అన్నీ ఒకే రకమైనటువంటి కణాలు కలిగి ఒక దగ్గర గుంపుగా ఉండి అవి ఒక రకమైనటువంటి ప్రత్యేకత నిర్వహిస్తుంటాయి కానీ తర్వాత మనకు వచ్చేది సంక్లిష్ట కణజాలం అంటే ఇందులో ఒకటి కన్నా ఎక్కువ కణజాలాలను కలిసి ఒక నిర్దిష్టమైన పనిని చేస్తూ ఉంటాయి ఈ కణాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వహిస్తాయి అటువంటి సంక్లిష్ట కణజాలకు ఉదాహరణ దారు పోషక కణజాలాలు మొక్కలో ఉండేటటువంటి దారు కానివ్వండి పోషక కణజాలం అనేది మనకు ఉండేటటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇవి రెండు ప్రసరణ కణజాలాలు మరియు నాలిక పుంజాలుగా ఏర్పడతాయి ఇక్కడ ఉండేటటువంటి దారు కానీ పోషకాలు కానీ పోషక కణజాలం కానీ ఏమవుతుందంటే ఒక నాలిక పుంజాలు అంటే సన్నని గొట్టాల వంటి సమూహారంగా ఏర్పడుతుంది నాలిక కణజాలం ఉండుట ఉండటం సంక్లిష్ట మొక్కల్లో ఒక నిర్దిష్ట లక్షణం ఇది భౌమ్య వాతావరణంలో మనుగడకు సాధ్యం చేసే లక్షణం ఇది భూమిపై ఉండేటటువంటి వాతావరణంలో మొక్కలు అనేవి మనుగడ సాగించడానికి ఏవైతే మనం చెప్పుకున్నామో దారు పోషకంజాలను ముఖ్యమైనవి దారులో దారు కణాలు దారు నాళాలు దారు సంధి మృదు కణజాలం వంటి తంతువులు ఉంటాయి ఇక్కడ మనం చెప్పుకున్నది ఈ దారులు మళ్ళీ నాలుగు రకాలైనటువంటి కణజాలాలుగా మనకైతే ఏర్పడతాయి అందులో మొదటిది దారు కణాలు రెండు దారు నాళాలు మూడు గాంధీ ఇలా మూడు రకాలుగా ఏర్పడతాయి దారు కణాలు దారు నాళానికి దగ్గరగా కనకవచం కలిగి ఉండి పరిణితి చెందిన తర్వాత అది చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఈ దారు కణాల గురించి మాట్లాడుకుంటున్నామో వీటి యొక్క నాళాలు అనేవి దలసరి కనకవచం కలిగి ఉండి పరిణితి చెంది తర్వాత చాలా వరకు నిర్జీవ కణాలతో కలిగి ఉంటుంది ఇది నిజ నిజానికి మొక్కల్లో పదార్థాల రవాణాకు సహకరిస్తాయి దారు కణాలు దారు నాళాలు నాలాలు వంటి నిర్మాణాలు అంటే సన్నని పైపుల్ లాంటి నిర్మాణాలు ఇవి నీరు ఖనిజ లవణాలను నిట్ట నిలువుగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి అంటే మొక్క వేరు భాగాన్ని నుండి తన చిగురు భాగానికి కూడాను నీటిని సప్లై చేయడంలో ఈ దారు నాళాలు పనిచేస్తూ ఉంటాయి దారు మృదు కణజాలం ఆహారం నిల్వ చేస్తుంది దారు నారలు వివిధ పనులను సహకరిస్తాయి నాళాలు కణజాలాలు కూడా మనకు ఉన్నాయి మరి ఈ దారు కణజాలం అనేది దారు మృదు కణజాలం అనేది ఆహార నిల్వ చేయడంలో సహాయం చేస్తుంది కణజాలము ఐదు రకాల కవచాలతో ఏర్పడుతుంది చాలనీ కణాలు చాలనీ నాళాలు సహకణాలు పోషక కణజాల తంతువులు మరియు పోషక మృదు కణజాలం కాబట్టి పోషక కణజాలంలో మొత్తం మనకి ఐదు రకాల కణాలు అయితే ఉంటాయి చాలని కణాలు చా చూడండి చాలనీ నాళాలు కణాలు పోషక కణజాలాలు అలాగే పోషక మృదు కణజాలాలు చాలనీ నాళాలు గోడలు రంధ్రంయుతంగా ఉంటాయి పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణజాలాలు సజీవ కణాలే అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగిందనమాట ఇది మనకి పదో తొమ్మిదో తరగతిలో ఉండేటటువంటి రెండవ పాఠ్యాంశంలో మొదటి భాగం మొక్కల్లో కణజాలాలు మొక్కల కణజాలాలు ఇక రానున్న వీడియోలో మనం జంతు కణజాలాల గురించి అయితే చర్చించుకుందాం ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపించింది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్